సెప్టెంబర్ 15. లోనున్న శక్తి. అప్పర్ న్యూయార్క్ నుండి న్యూయార్క్ పట్టణం మీదుగా షికాగోకు తిరిగి వస్తున్నప్పుడు మా విమానం కెనడీ ఎయిర్పోర్ట్ పైన ఒక గంటకు పైగా చక్కర్లు కొడుతూ ఉండిపోవాల్సి వచ్చింది. మేము ఒక గంట ఆలస్యంగా ల్యాండ్ అవ్వబోతున్నామని స్టివార్డెస్ ప్రకటించగానే నడవాకు ఆవల నుండి ఒకతను మద్యం తీసుకురండి అని కేకేశాడు. పరిస్థితులు తనకు ప్రతికూలంగా మారుతున్నప్పుడు అతడు ఆశ్రయించే ఒకే ఒకటి అదే. ప్రకృతి మొత్తం కనిపించని వనరులపై ఆధారపడి ఉంది. మహావృక్షాలు నీరు ఖనిజాల కొరకు వాటి వ్రేళ్లను భూమి లోతుల్లోకి తన్నుతాయి. నదులకు వాటి మూలాలు మంచుతో కప్పబడిన పర్వతాలలో ఉంటాయి. చెట్టుకు ముఖ్యమైన భాగం మీరు చూడలేని భాగం అంటే వేర్ల వ్యవస్థ. అలాగే క్రైస్తవుని జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగం దేవుడు మాత్రమే చూసే భాగం. విశ్వాసం ద్వారా మనం దేవుని లోతైన వనరులను పొందుకుంటే తప్ప మనం జీవితపు ఒత్తిళ్లలో విఫలమైపోతాం. పౌలు తన జీవితంలో క్రీస్తు శక్తిపై ఆధారపడ్డాడు. నేను చేయగలను క్రీస్తు ద్వారా అనేది పౌలు యొక్క ఆదర్శవాక్యంగా ఉండేది. అలాగే ఇది మన ఆదర్శవాక్యం కూడా కావచ్చు. జేబీ ఫిలిప్స్ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 ఇలా అనువదిస్తాడు. నాలో నివసించుతున్న వాని బలము చేత నేను ఎటువంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉన్నాను. లివింగ్ బైబిల్ ఇలా చెబుతుంది, నాకు శక్తిని బలాన్ని అందించు క్రీస్తు సహాయంతో దేవుడు నన్ను అడిగిన ప్రతీదీ చేయగలను. మీరు ఏ అనువాదాన్ని ఇష్టపడినా అవన్నీ ఒకటే విషయం చెప్తున్నాయి. ఒక క్రైస్తవునికి జీవితంలోని కష్టాలను అధిగమించడానికి కావాల్సిన శక్తంతా అతనిలోనే ఉంది. మనం చేయాల్సింది విశ్వాసం ద్వారా ఆ శక్తిని విడుదల చేయడం మాత్రమే. జీవించడానికి ఒక వాక్యం, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకుని దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను. గలతీ పత్రిక 2:20 చదవండి. యెషయా 40:29-31. కొరింథీయులకు రాసిన 2:12-19. ఎఫెసీయులకు రాసిన 1:19. ఫిలిప్పీలకు రాసిన 1:6 మరియు 21. తిమోతికి రాసిన 2:12. చేయాల్సిన పని, నేటి పఠనంలో నుండి ఓ వాక్యాన్ని ఎంచుకోండి, దాన్ని కంఠస్థం చేసి దాని ప్రకారం చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.